ఇక ఒబామాపై రష్యా నిషేధం మరో ఐదు వందల మంది అమెరికన్లపై రష్యా బ్యాన్ వారిని తమ దేశంలోకి రానిబోబోమని ప్రకటన తమ దేశంపై అగ్రరాజ్యం ఆంక్షలపై ప్రతిచర్యగా నిర్ణయం అంటూ ఒక వార్త ఇక అసైన్ భూములను కేసీఆర్ గుంజుకుంటున్నాడు కేసీఆర్ కు వ్యతిరేకంగా బట్టి పాదయాత్ర శుభ పరిణామం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం కేంద్రంలో అధికారం కోసం దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉపసంహరించుకుంటుంది కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాము ఏంది కేంద్రంలో అధికారం కోసం దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉపయోగించుకుంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు అయితే కేవీపీ రామచంద్రరావు గారికి ఒకటి ఏంటంటే వయస్కు అంతరాత్మగా ఉన్నటువంటి వ్యక్తి అది బహిరంగ రహస్యమే వయస్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి లబ్ధి చెందిందనేది బహిరంగ రహస్యమే ఇంకా విషయం ఏంటంటే ఇప్పటిదాకా సార్ చెప్పిన లెక్క ప్రకారం ఒక్కసారి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక అంశం ఇక్కడ చిన్న ముడిపడినటువంటి అంశం నేను నేను అంచనా వేసినటువంటి అంశం కేవీపీ రామచంద్రరావు రావు ఎర్రబల్లి దయాకర్ వెలమ ఈయన టిఆర్ఎస్ ఈయన టీడీపీ ఈయన కాంగ్రెస్ మీరు చూడండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటిన నాటికి కేసీఆర్ టిఆర్ఎస్ బలం కేవలం ఇరవై సీట్లను గెలుచుకునే బలం మాత్రమే కేసీఆర్ దగ్గర ఉండే అప్పుడు ఏం జరిగింది ఈయన కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేస్తా అన్నప్పుడు నువ్వెందుకు విలీనం చేస్తావరా మన రాజ్యం వస్తుంటే అనేటువంటి వాదన ఇక్కడి నుంచి వచ్చినట్టుగా ఒక ముఖ్యుడి ద్వారా నాకు తెలిసింది అయితే ఈయన ఏం జరిగిందంటే ఎర్రబల్లి రావు ఏం చేసిండు టీడీపీ ప్లస్ బీజేపీకి పొత్తు పెట్టిండు ఈ పొత్తు కలిసింది ఈ పొత్తులో అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను ఎవరికి కేటాయించాలనే నిర్ణయంలో కీలకంగా ఉన్నాడు ఎర్రబల్లి దయాకర్రావు విలమ ఈయన ఏం చేసిండు నల్గొండ తీసుకుందాం నల్గొండలో టీడీపీ గెలిచేది గెలిచే అవకాశం ఉండే అప్పుడు ఆ క్షణానికి ఈ బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఈయన గెలిచే చోటనేమో బీజేపీకి ఇప్పించిండు సూర్యాపేటలో ఎవరు టీడీపీకి ఈడ సూర్యాపేట కాడి ఇప్పించిడు బీజేపీకి ఈడు ఇప్పించాడు వాస్తవానికి ఈడ అది గెలుస్తుంది ఈడ ఇది గెలుస్తుంది ఇట్లా ఈ రెండు ఓడిపోవడం ద్వారా అదనంగా తెలంగాణ రాష్ట్రంలో ఎర్రబల్లి దయాకర్రావు రావు కేసీఆర్ ఖాతాలోకి ఇంకో ఇరవై జమ చేసిండు ఆ తర్వాత ఏమైంది పొన్నాల లక్ష్మయ్య గారిని అడ్డం పెట్టుకొని అప్పటికే ఆయన మీద కేసీఆర్ అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు అత్యంత అవినీతి పరడం చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఆయన ద్వారా పొన్నాల లక్ష్మీ ప్రమేయం లేకుండా కేవీపీ గారు ఏం చేసిందంటే గెలుపు గుర్రాలకు కాకుండా ఓటమి గుర్రాలకు ఇరవై మందికి టికెట్లు ఇప్పించారు ఏమైంది ఇరవై ఈయన జమ చేసిండు ఈ ఇరవై 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 కలిపితే అరవై మూడుకి వచ్చిండు సారు అరవై మూడుకు వచ్చి అధికారంలోకి వచ్చిండు అంటే సార్ ఏం చెప్తా ఉన్నాడు రాజకీయ అధికారం అనేటువంటి అంశం వచ్చినప్పుడు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఒకటే అవుతా ఉన్నారు మీరెందుకు గారు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ